ధరణి అనే పోర్టల్ తెచ్చాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ధరణి అనే పోర్టల్లో జరిగింది ఏంటంటే యాక్చువల్ దాని ఫిలాసఫీ ఏంది, ఇప్పుడు మీ భూమి ఉంది, భూమి మీదే, పట్టా ఉంది, సరంత ఉంది, కానీ దానికి ఎంతమంది భర్తలు ఉంటారు ఆ భూమికి? విఆర్ఓకు అధికారం, గిరిధవర్కు అధికారం, ఎంఆర్ఓకు అధికారం, ఆర్డీఓకు అధికారం, జాయింట్ కలెక్టర్కి అధికారం, మీదికి పోతే రెవెన్యూ సెక్రటరీకి అధికారం, ఇంతమంది పెత్తనం ఉండే దాని మీద కేసులు పెట్టి లంగ పంచాయతీలు చేసి పాలి పంచాయతీలు పెట్టి ఏడొక్క దగ్గర పోయి వాడు గెలిచినా మన కథం, మన భూమి కథం. ఇవాళ మనం చేసింది ఏంది, ధరణి ద్వారా వచ్చింది ఏంది అసలు? యాక్చువల్గా ధరణి ద్వారా ఈ సిస్టమ్ మొత్తం తీసేసి నీ భూమిని నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవడు మార్చలేడు. నీ భూమి యొక్క హక్కును నీ బుడన మీద పెడితే తప్ప మారదు, నెత్తికొట్టుకున్నా మారదు, ఎవడు మార్చే అధికారం లేదు. జిల్లాల ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, కలెక్టర్కు లేదు, రెవెన్యూ సెక్రటరీకి లేదు, సీసీఐలేకు లేదు, రెవెన్యూ మినిస్టర్కి లేదు, ముఖ్యమంత్రి కూడా లేదు. ముఖ్యమంత్రి భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, సామాన్య 2 ఎకరాల రైతు భూమి కూడా అదే పద్ధతిలో ఉంటుంది, ఒకటే పోర్టల్లో ఉంటుంది. మళ్ళీ అమ్మినా కొన్నా 2 నిమిషాలు అట్లా సైట్లో చూస్తూనే ఉండొచ్చు, మన ఫోన్లు తీసి చూస్తూనే ఉండొచ్చు. ఇంత అద్భుతమైన తెచ్చినాం. ఏ సాధారణ ఉంటాయి సమస్యలు, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, పాలిపగలు, పిచ్చి పంచాయతీలు, 2% 1% ఉంటుంది. ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి, కొంతమంది రాంగ్ ప్రచారం చేస్తారు. యాక్చువల్లీ తెలంగాణ భూభాగమే 2,75,00,000 ఎకరాలు మొత్తం భూభాగం మనది. అందులో 1,56,00,000 ఎకరాలు ధరణిలో వచ్చేసింది. ధరణిలో వచ్చిందంటే ఏ లఫడా లేదు, ఇప్పుడు మాట్లాడేది లేదు, రికార్డు మారేది లేదు. ధరణిలో ఎక్కిన తర్వాత మారాలంటే రైతే మారాలి చాలు తప్ప ఎవ్వరికి ప్రపంచంలో అధికారం లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, నీకు ధరణి మీద, నీ భూమి మీద నీకు సంపూర్ణ అధికారం, నీకు ఎంపవర్మెంట్ చేసి అధికారాన్ని నీకు ఇచ్చిన దాన్ని ఉంచుకుంటావా, పొడగొట్టుకుంటావా? ఇంతకుముందు పరాయి పెత్తనం, ఇతరుల పెత్తనం ఉన్నటువంటి నీ భూమి మీద దాన్ని తీసిపడేసి నీకే అధికారం ఇచ్చినాం. నీ భూమికి నువ్వే యజమానివి, యజమాని కాకుండా మార్చే హక్కు కూడా నీకు ఇచ్చినాం. మధ్యలో కూడా మార్చలేడు. అంతకుముందు విఆర్ఓలు చేసిన కథ మామూలుగా లేకుండే, ఈయన భూమి ఆయనకి రాసి, ఆయన భూమి ఇంకో ఆయనకు రాసి పెద్ద కథ చేసి చాలా గందరగోళం పెట్టారు. చాలామంది కొట్టుకొని తలకాలు వాలిపోడు, చచ్చిపోడు. ఇవాళ తెలంగాణలో భూముల విలువ ఎంత పెరిగింది అసలు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఆ పెరిగిన విలువలకు ఎన్ని తాకట్లు అవుతుండే, ఎంతమంది చచ్చిపోదురు, ఎన్ని హత్యలు అవుతుండే, చాలా శాంతంగా ఉన్నాయి పల్లెలు. ఈ ధరణి ఉంది కాబట్టి ఎవడో ఒకరికో ఇద్దరికో సమస్య ఉంటే ఉంటాయి కదా, ఉండే ఉంటే సార్ పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం. రావాలి, మాట్లాడుకోవాలి, లోకల్ ఎమ్మెల్యేని కలుసుకోవాలి, పెద్ద ఆఫీసర్ని కలుసుకోవాలి, చేసేస్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ అదే సమస్య అనగా చిత్రీకరించేటువంటి కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ ఇంకోటి ఆలోచించాలి, మీరు రైతు బంధు పైసలు పడతాయి, దరఖాస్తు లేదు, దఫ్తరు లేదు, ఇక్కడికి తిరిగేది లేదు, కడుపు సల్లగా ఇంట్లో కూర్చుంటాం, సీదా పైసలు వచ్చి మన బ్యాంకులో పడతాయి, మనకు సెల్ల మెసేజ్ అవుతుంది, చూసుకుంటే కరెక్ట్ ఉంటుంది. సపోజ్ ధరను తీసేస్తాం, రైతు బంధు పైసలు ఎట్లా రావాలా, ఏ పద్ధతిలో రావాలా? మళ్ళీ దరఖాస్తు పెట్టాలి, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ కోవాలి, అగ్రికల్చర్ ఉన్న దగ్గర వాని దగ్గర పోయి సలాం కొట్టాలి, వాడు రాస్తాడు నువ్వు చేసినావని ఏం నమ్మకం ఉన్నది, అరే వేసిన లావు నాకేమిస్తావు, నీకు నీకు 20,000 వస్తుంది కదా, నీకు 30,000 వస్తుంది కదా, నాకేమైనా ఇస్తావా లేదా అంటే మళ్ళీ లంచాలు పెట్టాలి. ధరణి ఉండడం వల్ల ఏమవుతుంది, 3 జరుగుతున్నాయి. 1, నీ రికార్డు ఎవ్వడు మార్చలేడు, ల్యాండ్ సేఫ్. 2, ఏమవుతున్నది, దాని కింద రావాల్సినటువంటి డబ్బులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం బాజప్తా ఆన్లైన్ వచ్చి నీ బ్యాంకులో పడుతుంది. నీ ధాన్యం కొనుగొన్నప్పుడు అప్పుడు కూడా మునుపట్లేక చిట్టీలు తిరిగి మండీల చుట్టూ, సావుకాళ్ళ చుట్టూ, బీట్ల చుట్టూ తిరిగే దంద లేదు, సీదా పైసలు వచ్చి బ్యాంకులకు వస్తుంది. 2వ పంట అప్పుడు ఏమవుతుందంటే, వర్షాకాలం పంట అయిపోతుంది, అమ్ముతారు రైతులు, ప్రభుత్వం ధన్మని బ్యాంకులకు పంపిస్తుంది డబ్బులు, 4, 5, 6 రోజుల లోపల వచ్చి బ్యాంకులో పడతాయి. అదే సమయంలో మళ్ళీ 2వ పంట పెట్టుబడి వస్తుంది. కాబట్టి రైతు 3 రూపాయల మిత్తికి, 4 రూపాయల మిత్తికి ఇప్పుడు అప్పులు తీసుకునే పరిస్థితి లేదు, ఎవ్వరు కూడా తీసుకుంటలేడు, బంద్ అయిపోయింది. బ్యాంకు రుణాలు కూడా ఇష్టం ఉంటే తీసుకుంటలేదు, ఎందుకంటే వాటికి మిత్తికి తీసుకుంటలేరు. ఇది ఒక మంచి అద్భుతమైన పరిణామం, ఇది రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగించే పరిణామం.